ఈరోజు మీకు స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ చెప్తాను. స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీ, అలాగే ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. నేను ఫస్ట్ మీకు థియరీ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జాంపుల్స్ అనేవి సిస్టమ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మీరు ప్రోగ్రామ్స్ అనేవి అర్థం కావాలి అంటే దానికి సంబంధించిన థియరీ అనేది కంప్లీట్ చేయాలి. ఆ థియరీ అంతా అర్థమైతేనే అప్పుడు ప్రోగ్రామ్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. సో ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అనేది ఏంటి అంటే, ఎగ్జాంపుల్కి మనకి మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, మూవీస్ రిలీజ్ అయ్యే ముందే మనకి ట్రైలర్ చూపిస్తారు. ఆ ట్రైలర్లో ఏముంటుంది, ఆ మూవీస్లో ఎవరు ఉంటారు, ఎవరు వర్క్ చేస్తున్నారు, కమెడియన్స్ ఎవరు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఆ వ్యూ అంతా ఎలా ఉంటుందో మనకి ట్రైలర్లో తెలుస్తుంది. సేమ్ అలాగే మనకి ప్రోగ్రామ్స్లో ఏమేమి యూస్ చేస్తాం, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ ఉంటుంది అనేది స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్లో తెలుస్తుంది అన్నమాట. ఇదంతా కూడా స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోగ్రామ్ ఇచ్చాను మీకు, దీన్ని బట్టి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ మనకి డాక్యుమెంటేషన్ సెక్షన్, అంటే ఇది లింక్ సెక్షన్, లింక్ సెక్షన్గా యూజ్ అవుతుంది. అంటే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి. క్వశ్చన్ ఉంటేనే కదా ఆన్సర్ అనేది దాన్ని తెలుస్తుంది. అదే మనకి క్వశ్చన్ లేదనుకోండి, నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నాయి, ఏ క్వశ్చన్ ఆన్సర్కి ఏ క్వశ్చన్ మనకు తెలియదు కదా, క్వశ్చన్ ఉంటేనే కదా దాని ఆన్సర్ అని తెలుస్తుంది. సేమ్ అలాగే మనం రాసే ప్రోగ్రామ్కి క్వశ్చన్ రాయడానికి కామెంట్ లైన్ అనేది యూజ్ అవుతుంది. అసలు సి లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్, మనం ఓన్లీ దీనిలో స్మాల్ లెటర్స్ మాత్రమే రాయగలం, క్యాపిటల్ లెటర్స్ రాస్తే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మనం కామెంట్ లైన్స్లో స్మాల్ రాయొచ్చు, క్యాపిటల్ రాయొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా రాయొచ్చు. అంటే కామెంట్ లైన్లో రాసిన దాన్ని సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేయదు, పట్టించుకోదు. ఓన్లీ మనకి అర్థం కావడం కోసమే కామెంట్ లైన్స్ అనేవి రాసుకుంటాం. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది మనం రాసే ఆన్సర్కి క్వశ్చన్ లాగా యూజ్ అవుతుంది. అలాగే మనం మధ్య మధ్యలో ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే దాన్ని రాసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం లింక్ సెక్షన్. లింక్ సెక్షన్ అంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్కి లింక్ని ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం కాలిక్యులేటర్లో 10 ట్వంటీని యాడ్ చేయాలనుకున్నాం, 10 ట్వంటీ ఇచ్చేసాం, మనకి వెంటనే 30 అని ఇస్తుంది కదా. అంటే మనం ఇన్పుట్ 10 ట్వంటీ ఇచ్చాం, అవుట్పుట్ కింద 30 ఇస్తుంది. అలా ఇస్తుంది అంటే మనకి సి లాంగ్వేజ్లో ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్కి లింక్ని ప్రొవైడ్ చేయడానికి యాష్ ఇన్క్లూడ్ stdio.h అనేది యూజ్ అవుతుంది. stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడ్డర్ ఫైల్, అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది. అంటే ఇది మనకి ఫంక్షన్స్ అనే చాప్టర్లో ఉంటుంది, దీని గురించి డెప్త్ కానీ ఇక్కడ జస్ట్ విని వదిలేయండి, అక్కడ మీకు క్లియర్గా చెప్తాను. అంటే ఫంక్షన్స్లో 2 టైప్స్ ఉంటాయి, లైబ్రరీ ఫంక్షన్, యూజర్ డిఫైన్ ఫంక్షన్ అని. ఎవ్రీ ప్రోగ్రామ్లో యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఉంటాయి, లైబ్రరీ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే లైబ్రరీ ఫంక్షన్ అంటే ఏంటి, మనకి నెంబర్ ఆఫ్ బుక్స్ ఎందులో ఉంటాయి, లైబ్రరీలో ఉంటాయి. అందులో మళ్ళీ బ్లాక్స్ ఉంటాయి, కంప్యూటర్ బ్లాక్ అని, ఆర్ట్స్ బ్లాక్ అని, సైన్స్ బ్లాక్ అని, ఏ బ్లాక్కి సంబంధించిన వాళ్ళు ఆ బ్లాక్ వెళ్ళి బుక్స్ తీసుకుంటారు. సేమ్ అలాగే మనం ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్కి సంబంధించింది ఈ stdio.h అనే బుక్ అనుకోండి. మనం ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ ప్రింట్ చేయాలి అంటే మనకి stdio.h అనే ఫంక్షన్ అనేది కావాలి. సో దానికోసం ఇది, ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, మనం ప్రోగ్రామ్ బట్టి వాటిని యూజ్ చేసుకుంటాం. మనకి నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, మనకి ఏ బుక్ కావాలంటే ఆ బుక్ని కదా తీసుకుంటాం. కంప్యూటర్ వాళ్ళు కంప్యూటర్ బుక్స్ తీసుకుంటారు, సైన్స్ వాళ్ళు సైన్స్ బుక్ తీసుకుంటారు. అలాగే మనం ప్రోగ్రామ్లో ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ కావాలి అంటే stdio.h తీసుకుంటాం. మ్యాథమెటికల్ డెప్త్గా ఉండే మ్యాథమెటికల్కి math.h అనే లైబ్రరీ ఫంక్షన్ ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తాం. అలా నెంబర్ ఆఫ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ లైన్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్. ఎవ్రీ సి ప్రోగ్రామ్కి మెయిన్ నుంచే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మెయిన్ నుంచే కంప్యూటర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది, మనం ఏమైతే ఇవ్వాలనుకున్నామో, ఏవైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నామో అది మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది.
అలాగే మనకి ఎవ్రీ ప్రోగ్రామ్ కి ఓన్లీ వన్ మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. అంటే మనం ఏదైనా క్యాంప్ వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకి రూట్ తెలియదు, కొత్త ప్లేస్. అలా ఫోర్ వేస్ ఉన్నాయి, అంటే ఇలా ఫోర్ వేస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఇండికేషన్ లేదు, ఎలా వెళ్ళాలి అని తెలియట్లేదు. అప్పుడు ఎలా వెళ్తారు, కన్ఫ్యూజ్ అవుతాం కదా. సేమ్ మెయిన్ కూడా అంతే, ఒక ప్రోగ్రామ్కి ఒక మెయిన్ ఉంటుంది. అంటే మెయిన్ నుంచే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే నెంబర్ ఆఫ్ మెయిన్లు ఉన్నాయనుకోండి, ఏమవుతుంది అంటే ఇక్కడ ఏదో 2 నెంబర్స్ని యాడ్ చేయమన్నాం, ఇంకో మెయిన్ ఇచ్చి సబ్ట్రాక్ట్ చేయమన్నాం. అప్పుడు ఏమవుతుంది, మెయిన్ కన్ఫ్యూజన్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి యాడ్ చేయాలా లేకపోతే ఇక్కడికి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయాలా అనేది కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఎవ్రీ సి ప్రోగ్రామ్కి ఓన్లీ వన్ మెయిన్ ఫంక్షన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఎప్పుడైతే రాసామో నెక్స్ట్ వెంటనే ఓపెన్ బ్రేస్ ఇవ్వాలి. ఓపెన్ బ్రేస్ ఇచ్చిన తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్లో ఏముంది, డిక్లరేషన్ పార్ట్ ఉంది. ఈ డిక్లరేషన్ పార్ట్లో ఏముంటుంది అంటే మనం కంప్యూటర్కి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం, అంటే మనం ఏం చేయాలనుకున్నాం, 2 నెంబర్స్ని యాడ్ చేయాలి అంటే ఆ 2 నెంబర్స్ని దానికి అర్థమయ్యేలా ఇవ్వాలి. మనం క్యాలిక్యులేటర్లో 10 20 అని టైప్ చేయగానే యాడ్ చేసేలా ఉండదు. ఇక్కడ మనం రాసిన మనకు అర్థమయ్యేలా రాస్తాం, ఏ వాల్యూ 10 అని బి వాల్యూ 20 అని ఆ రెండు యాడ్ చేసి మళ్ళీ సిలో వేయమని ఆ సీన్ ప్రింట్ చేయమని అదంతా కూడా చెప్పాలి. ఆ చెప్పే పార్ట్ని డిక్లరేషన్ పార్ట్లో రాస్తాం. ఇది ఇంటు, ఇది వేరియబుల్స్, ఇవన్నీ కూడా మనకి ముందు వస్తాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, జస్ట్ వినండి. ఇది డేటా టైప్, ఇంటీజర్ అనేది డేటా టైప్. అంటే 10 20 నార్మల్ వాల్యూస్ని యాడ్ చేయాలి అంటే ఇంటీజర్ అనే డేటా టైప్ ఇవ్వాలి. ఏబిసి అనేవి వేరియబుల్స్, అంటే ఒక ప్లేస్ అనమాట. 10 స్టోర్ అవ్వడానికి ఏ అనేది ఒక చైర్ లాంటిది, మనం కూర్చోవడానికి ప్లేస్లు ఎలా కావాలి, అలాగే ఈ 10 కూర్చోవడానికి ఏ అనే ప్లేస్ కావాలి, 20 కూర్చోవడానికి బి అనే ప్లేస్ కావాలి. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది కదా, అది కూర్చోవడానికి సి అనే ప్లేస్ కావాలి. ఆ సిలోకి ఏబి యాడ్ చేయవచ్చిన వాల్యూ సిలో స్టోర్ అవుతుంది. ఇదంతా కూడా డిక్లరేషన్ పార్ట్, డిక్లేర్ చేసాం. నెక్స్ట్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్, అంటే మనకి వచ్చిన వాల్యూని స్క్రీన్ మీద మనకు అవుట్పుట్ కనిపించాలి అంటే ప్రింట్ అప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ వాల్యూని ప్రింట్ చేస్తాం. సి ఈక్వల్ టు %D కామా సి అని ఇచ్చాం, అప్పుడు సిలో స్టోర్ అయిన వాల్యూని మనకి ప్రింట్ చేస్తుంది. ఇవన్నీ కూడా డీటెయిల్గా మనకి ముందు వస్తాయి, అంటే ప్రోగ్రామ్స్ అనేవి ఎలా ఉంటాయి దీంట్లో ఎగ్జాంపుల్ వైజ్ చెప్తున్నాను మీకు. ఎగ్జిక్యూటబుల్ పార్ట్ అయిన వెంటనే మనకి బ్రాకెట్ క్లోజ్ చేసేస్తాం. ఇలా నెంబర్ ఆఫ్ లెంత్లు ఉంటాయి ప్రోగ్రామ్స్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ సబ్ ప్రోగ్రామ్, అంటే మనకి సి ప్రోగ్రామ్లో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అందులో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ యూజ్ చేయలేదు, మనకి ఇంకా ముందు ముందు ప్రోగ్రామ్స్లో యూజ్ చేయాల్సి వస్తుంది. ఫంక్షన్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం, యూజర్ డిఫైన్ ఫంక్షన్ అని, లైబ్రరీ ఫంక్షన్ అని. అవి మీకు డీటెయిల్గా చెప్తాను. స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. అదే మనం ఇప్పుడు మనకి ఎదురుగా పిజ్జా తెచ్చి పెట్టారనుకోండి, దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మనం చూడగానే చెప్పగలుగుతామా? చెప్పలేం. అందులో ఏమేమి ఉన్నాయి అని ఎవరినైనా అడిగి కనుక్కోవడం, లేకపోతే డీటెయిల్గా చూస్తే అందులో టమాటా ఉందని, టమాటా సాస్ ఉందని, ఫ్లోర్ ఉందని, దీన్ని కుకింగ్ చేశారని అవన్నీ తెలుస్తుంది మనకి బాగా డీటెయిల్గా చూడగా. అలాగే ఈ ప్రోగ్రాంలో ఇవన్నీ ఉన్నాయి, ఇంటీజర్ ఏంటి, ఏబిసి ఏంటి, ప్రింట్ఎఫ్ ఏంటి, మెయిన్ ఏంటి, బ్రాకెట్ని ఓపెన్ చేయడం ఏంటి, క్లోజ్ చేయడం ఏంటి, ఇవన్నీ చూడగానే తెలియదు. దీనికోసం మళ్ళీ డేటా టైప్స్ అనేవి ఉంటాయి, అది నేర్చుకోవాలి. ఏబిసి అనే వేరియబుల్స్, దానికి రూల్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాలి. ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, ఈ ప్రింట్ఎఫ్ ఈ లైబ్రరీలో ఇంక్లూడ్ అయి ఉంటుంది, అదేంటి, అవన్నీ డీటెయిల్స్గా నేర్చుకుంటే మనకి ప్రోగ్రామ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. దీని తర్వాత మనం ఫ్లోచార్ట్ అల్గారిథమ్స్ అనేవి ఉంటాయి. నేను థియరీ వైజ్ ముందు కంప్లీట్ చేసి ఆ తర్వాత ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూషన్ చూపిస్తాను మీకు. దీని నెక్స్ట్ క్లాస్ నేను అల్గారిథమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.